ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే శివసేన కోప్రి పచప్కాడి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ తరపున నానా పటేల్ సాకోలి నుంచి పోటీ చేశారు. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ తరపున నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి పోటీ చేశారు. శివసేన యూబీటీ నుంచి ఆదిత్య ఠాక్రే వర్లి నుండి పోటీ చేశారు. అలాగే జీషాన్ సిద్దిక్కీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి కూడా బాండ్రా ఈస్ట్ నుంచి పోటీ చేశారు. అజిత్ పవార్ విషయానికి వస్తే ఆయన బారామతి నుంచి పోటీ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో www.eci.government.in/result.eci.government.in నుంచి ఆన్లైన్ ఫలితాలను ఎప్పటికప్పుడు చూడొచ్చని ఈసీఐ తెలిపింది.